గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ 113 పాయింట్లు లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది. 1.2% వరకు నిఫ్టీ ఇవాళ లాభపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇవాళ 3% పైగా లాభపడింది. ఇక మార్కెట్ వచ్చే వారం ఎలా ఉండవచ్చు, ఏ విధమైన పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఒకటి గమనిద్దాం. ఒకటి, మనం నిఫ్టీ చూస్తే కనుక 10,000 దాటిన తర్వాత మన మంగళవారం నాడు మన ఒక మార్కెట్లో ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉందనుకున్నాము. సో 10,200-500 కాల్స్ కూడా అమ్ముకోవచ్చు అనుకున్నాము. ఆ తర్వాత మార్కెట్ రెండు రోజులుగా కరెక్షన్ వచ్చింది అండ్ మార్కెట్ చివరికి చూస్తే కనుక ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. కానీ ఒకసారి మార్కెట్ చూస్తే కనుక మనకి ఒక రెండు రోజుల క్రితం వచ్చిన హై ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది, కానీ ఇంచుమించు వీక్లీ హై దగ్గరే క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తుంటే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీను మనకి 10,000 దాటిన తర్వాత ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రావాల్సిన ఒక మేజర్ కరెక్షన్ అయితే రాలేదు. సో మార్కెట్ నా ఉద్దేశము 10,200 స్థాయి దగ్గర ఒక చిన్న కన్సాలిడేషన్ ఇంకా ఫర్దర్ డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 వీక్ పైగా వచ్చిన ఒక ర్యాలీకి మార్కెట్లో ఇంకా రావాల్సిన టెక్నికల్ ఓవర్బాట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇంకా జరిగినట్టు కనిపించట్లేదు. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ స్థిరంగానే ఉంది. కాకపోతే 10,200 కీలకమైన రెసిస్టెన్స్ మనకి సోమ మంగళవారం నాడు ఎదుర్కొంటుంది. 10,200 పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ లెవెల్లో నా ఉద్దేశము కొంచెం వెయిట్ చేసి సోమ మంగళవారం 10,200 కనుక బ్రేక్ అవుతే ఫ్రెష్ దానిపైన క్లోజ్ అవుతే అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ లేదంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా కొన్ని కీలకమైన అంశాలు ఒకటి గమనిద్దాం. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పెరిగినప్పటికీను వీక్లీ చార్ట్ అంటే వారాంతరపు చార్ట్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక 5 వారాల క్రితం వచ్చిన హై ఏదైతే ఉందో 22,021,500 ఆ స్థాయికి వచ్చి ఆగింది. ఆల్మోస్ట్ ఈ లెవెల్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 21,500. ఎందుకంటే ఒక 4 వారాల క్రితం చూస్తే కనుక ఈ లెవెల్ నుంచి బాగా రియాక్షన్ రావడం అనుసరం తిరిగి ఆ లెవెల్ని రీటెస్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఫర్దర్గా కన్సాలిడేషన్ కూడా ఛాన్సెస్ కనిపిస్తుంది ఈ లెవెల్ నుంచి. అంతేకాకుండా మనకి బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా లాస్ట్ 1 వీక్గా భారీగా పెరిగిన తర్వాత హయ్యర్ లెవెల్లో అంటే ఈ లెవెల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఇండస్ఇండ్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, ఎస్బీఐ కానీ వీటికి అన్నిటికీ ఈ లెవెల్లో ఒక ప్రీవియస్ టాప్ని ఎదుర్కొంటుంది. కాబట్టి వీక్లీ చార్ట్లో బలమైన హై ఉంది. కాబట్టి ఈ స్థాయిలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు లేదు నార్మల్ మార్కెట్ కండిషన్లో. ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ లెవెల్స్కి బాగా పైగా ఉంది. ఇండికేటర్స్ అన్నీ కూడా ఇంకా స్టెడీగా ఉన్నాయి. కాబట్టి బహుశా హై లెవెల్లో కొంచెం న్యూట్రల్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే సోమవారం కూడా ఇంకొకసారి కీలకం. ఎందుకంటే ఇవాళ వచ్చిన రికవరీ ఒక 2 రోజుల క్రితం వచ్చిన హైని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో కాబట్టి అది కనుక బ్రేక్అవుట్ అవుతే సోమవారం మంగళవారము అప్పుడు ఫర్దర్ అప్ ట్రెండ్. ఒకవేళ కనుక బ్రేక్అవుట్ అవ్వకపోతే మార్కెట్ ఒక కొద్దిపాటి కరెక్షన్ మైనర్ కన్సల్టేషన్లకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి అంతలే ముఖ్యమైన ఇవాళ స్టాక్స్ గమనిస్తే ఇవాళ ఎస్బీఐ మనం చెప్పుకోదగ్గ స్టాక్ ఇవాళ 8.5% పైగా పెరిగింది. ఇవాళ ఎస్బీఐలో ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చింది. ఈ మధ్య లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయ్యింది ఎస్బీఐ. సో ఇవాళ వచ్చిన రిజల్ట్స్ తోటి ఎస్బీఐ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చింది. కానీ హై లెవెల్లో 200 రూపీస్ దగ్గర అంటే 200 రూపాయల దగ్గర ఎస్బీఐకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఎస్బీఐ 200 రూపీస్ దగ్గర ఒక చిన్న కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఎస్బీఐ ఓవరాల్గా చూస్తుంటే ఈ వారాంతరపు టెక్నికల్ రికవరీతోటి మంత్లీ చార్ట్స్లో దీర్ఘకాలిక మద్దతు 150 రూపాయల దగ్గర క్లియర్గా ఎస్టాబ్లిష్ అవటము, రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో ఎస్బీఐ దగ్గర నుంచి వచ్చిన ఇవాళ ఇండికేషన్స్ పాజిటివ్గా ఏ విధంగా అర్థమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్లో ఎస్బీఐ మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది.
బ్యాంక్స్ అన్నీ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, మరింత కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఎస్బీఐ టాప్ లీడింగ్ బ్యాంక్ కాబట్టి మేజర్ రోల్ మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఎస్బీఐ ఒక చిన్న డిప్లో మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ కన్సిడర్ చేయవచ్చు. అలాగే మనం ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా పెరిగిన స్టాక్ ఒకటి ఐడియా. ఐడియా కూడా మనకి టాక్ రావడం మనం చూస్తున్నాము, పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, స్పెక్యులేటివ్ బయింగ్ పెరగడం మనం చూస్తున్నాము. ఎప్పటికెప్పటికీ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ని ఈ లెవెల్లో కొనొచ్చని అడుగుతున్నారు. 4 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగిన స్టాక్ ఐడియా. సో ఈ లెవెల్లో హోల్డ్ కేటగిరీలో ఉందని చెప్పచ్చే కానీ ఫ్రెష్ బయింగ్ అయితే చెప్పలేము. ఎందుకంటే ఆ రావాల్సిన పాజిటివ్ న్యూస్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయినట్టు కనిపించట్లేదు, బాగా మ్యాసివ్ పొజిషన్స్ అయితే బిల్డప్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ న్యూస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా మనకి తెలిసిందే సెల్ ఆన్ న్యూస్ అనే మాట విన్నాం కాబట్టి ఒకసారి న్యూస్ వస్తే ఇప్పటివరకు లాంగ్ పొజిషన్స్ ఎవరైతే తీసుకున్నారో లోయర్ రేట్లో 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు వాళ్ళందరూ కూడా న్యూస్ అయిపోయింది వచ్చేసింది కాబట్టి ఈవెంట్ అయిపోయింది కాబట్టి జరిగిపోయింది కాబట్టి ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంది కాబట్టి సో చిన్న ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. కొంచెం చిన్న రైస్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లేదంటే ఫ్రెష్ బై పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అదేవిధంగా మనం ఇంకొక స్టాక్ ఆఫ్ ది వీక్ ఒకసారి చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, రైట్స్ ఇష్యూ కూడా క్లోజ్ అవడం మనం చూసాము. అండ్ టెక్నికల్గా ఇక్కడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా ఉండవచ్చు, షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవచ్చా లేదంటే ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా అన్న అంశాలు చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్య ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 1400 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పెరిగింది. పెరిగి 1600 దగ్గర కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఒక 3 వారాల క్రితము మే 2nd వీక్లో 1600 దగ్గర మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్ట్ అయింది. అలాగే మార్చి 3వ వారంలో కూడా 1600 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. డిసెంబర్ మొన్న చూస్తే కనుక 1600 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. ఆల్రెడీ 3 మేజర్ టాప్స్ ఏర్పడింది, ఆ లెవెల్ 1600 రూపాయలు దాటలేకపోతుంది. సో ఈవెంట్ కూడా అయిపోయింది కాబట్టి టెక్నికల్గా మనకి లాస్ట్ 2-3 మంత్స్గా కూడా ఒక భారీ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి నేను అనుకోవటము 1600 రూపాయల దగ్గర నుంచి పెద్దగా పెరగకపోవచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది కాబట్టి ట్రేడర్స్ కొంచెం ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. సో ఒక చిన్న డిప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం రిస్కీ ఇన్వెస్టర్ ట్రేడర్స్ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటంటే 1650 కాల్స్ని ఒక స్టాప్ లాస్ తోటి అలాగే ఆ స్టాక్ని కీన్గా వాచ్ చేస్తూ ఒకవేళ అప్సైడ్ బ్రేక్ అవుట్ వస్తే అదొక స్టాప్ లాస్గా పెట్టి ఎగ్జిట్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళు 1650 కాల్ ఆప్షన్ని చాలా తక్కువ రిస్క్ తోటి రైటింగ్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బియాండ్ 1600-1650 షార్ట్ టర్మ్లో పెరుగుతుందనేది సందేహంగా ఉంది కాబట్టి. అలాగే మనకి ఈ మధ్య కొన్ని అనుకున్న స్టాక్స్ ఐఓసీ కానీ, బీపీసీఎల్, టాటా స్టీల్, అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బిసిసి కూడా అనుకున్నాము లాస్ట్ 1 వీక్లో, ఇవన్నీ కూడా ఒక 15% అరౌండ్ రిటర్న్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు మనకి ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ ఏంటంటే మనకి ఈ వారంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా బాగా పడిపోవటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా అవుట్లుక్ లేని విషయం మనకి పాజిటివ్గా లేకపోవడం అనేది అందరం చెప్పుకుంటున్నది. ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఈ మధ్యకాలంలో 500 రూపాయల నుంచి 220-230 రూపాయల వరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. మంత్లీ చార్ట్లో కూడా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకుంది. ఓవర్ సోల్డ్ పొజిషన్లో కొంచెం స్థిరంగా ఒక మేజర్ బాటమ్ కూడా ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కరెంట్ 250-260 లెవెల్స్లో కొంచెం నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే టెక్నిక్ ఫండమెంటల్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 5 లెవెల్స్లో ఉంది. అలాగే ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ అనుకోవచ్చు, మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్, లో పీబీఈ కూడా ఉంది. సో ఈ సెక్టర్ పైగా డార్క్ హౌస్ హార్స్ సెక్టర్ గత కొన్ని నెలలుగా పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి బహుశా నెక్స్ట్ సైకిల్లో హౌసింగ్ ఫైనాన్స్ కనుక ఏమాత్రం పెరిగితే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్లో 20% రీబౌండ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గుడ్ బై అవుతుంది మీడియం టర్మ్లో. సో కాబట్టి ఒక చిన్న డిప్లో వచ్చే వారంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని బై చేయొచ్చు.
టెక్నికల్ గా ఫండమెంటల్ గా రెండు పాజిటివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాంట్రేరియన్ బెట్ గా ఈ లెవెల్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ గనక మనకి తెలిసిందే సెక్టోరల్ ప్రిఫరెన్స్ మారుతుంటాయి, చాలా సెక్టర్స్ పెరిగిపోయినాయి, ఫార్మా కానీ ఐటీ కానీ బ్యాంక్స్ కానీ పిఎస్సి కానీ ప్రైవేట్ కానీ ఇవన్నీ కూడా బాగా కెమికల్స్ కానీ ఇవన్నీ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. కాబట్టి మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి టర్న్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మనకి ప్యాకేజెస్ కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ హౌసింగ్ సెక్టర్ కనుక పెరిగితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి కూడా 20% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ ఎన్సీసీ. సో ఎన్సీసీ చూస్తే కనుక ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఎన్సీసీ కూడా బాగా పెరిగింది. అండ్ ఎన్సీసీ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తోంది. ఎన్సీసీ బేసికల్గా నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ 30 రూపాయల దగ్గర చూస్తే కనుక ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది. ఈ గత ఏడాది బట్టి చూస్తే 100 రూపాయల నుంచి బిలో 20 రూపాయలకు వచ్చి ఈ లెవెల్లో నాగార్జున కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది, సేల్స్ కూడా డీసెంట్ సేల్స్ కనిపిస్తోంది, ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా డీసెంట్ ప్రాఫిట్స్ కూడా కనిపిస్తోంది, మంచి డివిడెంట్ కూడా ఇస్తోంది. సో ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక ఎన్సీసీ వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ కమాండ్ చేస్తోంది. సో ఎల్ఐసీ సారీ ఎన్సీసీ ఈ లెవెల్లో చూస్తే నా ఉద్దేశం పెద్దగా రిస్క్ లేదనిపిస్తుంది. మొన్న మధ్య రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చింది. సో కాబట్టి ఎన్సీసీ అరౌండ్ 30 రూపీస్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఒకటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనుకున్నాము, ఇంకోటి ఎన్సీసీ అనుకున్నాము, రెండో ఇంకా మూడో స్టాక్ చూస్తే కనుక ఫిలిప్స్ కార్బన్. ఈ స్టాక్ 80 రూపాయల్లో ఉంది. ఇవాళ ఫిలిప్స్ కార్బన్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాం. ఫిలిప్స్ కార్బన్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా ఒక డీసెంట్ కంపెనీ, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 70 రూపాయల వరకు పడిపోయి ఇప్పుడే కొంచెం రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఫిలిప్స్ కార్బన్కి ఆల్మోస్ట్ చాలా లోయెస్ట్ వాల్యుయేషన్ అనుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ ఓవరాల్గా ఫిలిప్స్ కార్బన్ చూస్తే కనుక డీసెంట్ పెర్ఫార్మింగ్ కంపెనీ ఫిలిప్స్ కార్బన్. సో ఫిలిప్స్ కార్బన్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉన్నాయి. అండ్ ఈక్విటీ కూడా తక్కువగా ఉంది. సో ఫిలిప్స్ కార్బన్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా మేజర్ లో లెవెల్లో ఉంది. సో ఫిలిప్స్ కార్బన్ని కూడా ఇంచుమించు ఈ లెవెల్ 75-80 రూపీస్ లోపల ఒక చిన్న డిప్లో వచ్చిన తర్వాత కన్సిడర్ చేయొచ్చు. సో కాబట్టి ఫైనల్గా ఫిలిప్స్ కార్బన్ ఒకటి, ఎన్సీసీ ఒకటి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, ఈ మూడు ఈ వారంలోనే చాలా కాలం తర్వాత డౌన్ ట్రెండ్ తర్వాత కొంచెం యాక్టివిటీ బిగిన్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. టెక్నికల్గా మేజర్ సపోర్ట్లోంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మూడుని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే మిగతా కొన్ని స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ మన అయితే అనుకున్నాము, వాటిని కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఒకసారి ఫైనల్గా ఇంకోసారి రీవైండ్ చేసి రీక్యాప్ చేయాలంటే ఇండెక్స్ 10,150-200 దగ్గర కొంచెం కాషియస్గా ఉంది. ఆ లెవెల్ కొంచెం బ్రేక్ చేయలేకపోతుంది. పైగా మనకి 10,000 ఒక మేజర్ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు ఎందుకంటే లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి కొంచెం మరింత రావాల్సిన కన్సాలిడేషన్ రాలేదు కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు ఉంది, ఒక మైనర్ కరెక్షన్ బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఓవరాల్గా మార్కెట్ స్టడీగా అనేది స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్ అండ్ వీక్లీ రిపోర్ట్ కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ.